బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ రాజ్భవన్ వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. రైతుల సమస్యల పరిష్కార అటవీ సంరక్షణ నియమాలు 2022 ఉపసంహరించాలని డిమాండ్ చేస్తూ దేశవ్యాప్తంగా ఆయా రాష్ట్రాల్లో చలో రాజ్భవన్ కు పిలుపునిచ్చారు. ఇక దీనిలో భాగంగా తెలంగాణలో సంయుక్త కిసాన్ మోర్చా, ఆదివాసీ అటవీ హక్కుల సంరక్షణ సమన్వయ కమిటీలు ఇవాళ చలో రాజ్భవన్ కు పిలుపునిచ్చాయి. ఇక దీంతో అప్రమత్తమైన పోలీసులు హైదరాబాద్ రాజ్భవన్ వద్ద భారీగా మోహరించారు. ఖైరతాబాద్ కూడలి నుంచి రాజ్భవన్ వరకు బారికేడ్లు ఏర్పాటు చేశారు. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రణయ్ అందిస్తారు. ప్రణయ్, చెప్పండి. తెలంగాణ రాజ్భవన్ వద్ద పెద్ద ఎత్తున పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేశారు. భారీ ఎత్తున పోలీసులు అయితే మోహరించిన పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. రైతుల సమస్యలను పరిష్కరించాలంటూ కూడా అటవీ సంరక్షణ నిర్వాహక 2022 ఉపసంహరణకు సంబంధించినటువంటి వెంటనే తొలగి వేయాలంటూ కూడా డిమాండ్ చేస్తూ పెద్ద ఎత్తున కూడా దేశవ్యాప్తంగా ఆయా రాష్ట్రాల నుంచి ఆ రాష్ట్రాల్లో ఉన్నటువంటి రాజ్భవన్ కి సంబంధించి ఆ రాజ్భవన్ వద్ద పెద్ద ఎత్తున కూడా రైతుల ఆందోళన జై కిసాన్ కి సంబంధించి, సంయుక్త కిసాన్ మోక్ష, ఆదివాసీ హక్కుల కమిటీకి సంబంధించినటువంటి వాళ్ళు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు. ఈ రోజు రాజ్భవన్ పిలిపించిన మేరకు హైదరాబాద్ రాజ్భవన్ లో కూడా పెద్ద ఎత్తున పోలీసులు మోహరించారు. పూర్తి స్థాయిలో కూడా భద్రతా ఏర్పాట్లు చేపట్టిన పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. ఆల్మోస్ట్ ఒక ఖైరతాబాద్ కి సంబంధించి కూడలి వరకు కూడా పూర్తి స్థాయిలో బారిగేట్లతో పోలీసులు పెద్ద ఎత్తున మోహరించారు. ఎటువంటి అవంచనీయ ఘటనలు కానీ సంఘటనలు జరగకుండా పూర్తి స్థాయిలో బందోబస్తును ఏర్పాటు చేశారు. అటువంటి సంబంధించినటువంటి ఎవరు ఉద్యమకారులు వచ్చేటువంటి పరిస్థితి లేకుండా కూడా పూర్తి స్థాయిలో పరివేక్షణలో రాజ్భవన్ చుట్టూరా కూడా పోలీసులు మోహరించిన పరిస్థితులు అయితే ఉన్నాయి. అటు సరౌండింగ్స్ లో ఎవరిని కూడా అలో చే ఆ సరౌండింగ్స్ అన్నింటిలో కూడా ఎవరిని కూడా అలో చేయని పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. బండ్ల రైట్ ప్రణయ్, థ్యాంక్ యూ.